ఈరోజు వరల్డ్ ఆర్గానిక్ డే, అంటే ప్రపంచ సేంద్రియ దినోత్సవం. అయితే ప్రపంచ సేంద్రియ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు, దీని యొక్క ఉద్దేశమే, మరి ఆ వివరాలు తెలియడానికి ఏ పోషాద్రి గారు ఫోన్లైన్ ఉన్నారు. వీరు ప్రముఖ పోషకాహార నిపుణుడు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో విషయ నిపుణులుగా పనిచేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరి నమస్కారం పోషాద్రి గారు. నమస్కారం. చెప్పండి సార్, ఇది ఈ ప్రపంచ సేంద్రియ దినోత్సవం లేక వరల్డ్ ఆర్గానిక్ డే యొక్క ఉద్దేశం ఏమి, దీన్ని ఎందుకు జరుపుకుంటున్నారు, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్, అంటే మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతుంది, జనాభా పెరుగుతున్న దానికి మన సరిపోయిన ఆహార ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో మనకి ఎక్కువ మొత్తంలో ఈ క్రిమిసంహారక మందులు ఎరువులను వాడేసి మన నేల నీరు పర్యావరణం అంతా మనం ఈరోజు విషతుల్యం చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, మన తినే ఆహారంలో ఈ క్రిమిసంహారక మందులు ఎరువులు అన్ని మన ఆహారంలో కలిసిపోయి మన దైనందిక జీవితంలో వివిధ రకాల కొత్త రకాల రోగాలతో పాటు మనుషులో అంటే కంటి చూపు తగ్గిపోవడము, గుండె నొప్పులు రావడము, బరువు పెరగడము, ఇట్లా అన్ని రకాల జీవన సంబంధ వ్యాధులు అనేటువంటి ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే క్రిమిసంహారక మందులు ఇవన్నీ ఎక్కువ వాడిన ఆహార పదార్థాలు తినడం వల్ల కొత్త కొత్త రోగాలు అని వస్తాయి. సో వీటిని మనం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రిమిసంహారక మందులు వాడడం తగ్గించడము, అధిక మొత్తంలో ఎరువులను వాడడం తగ్గించడం చేసినట్లయితే ఈ యొక్క మన తాతల కాలంలో అంటే పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం ఏదైతే సేంద్రియ పద్ధతులు ఎలాంటి వాడకుండా మన పూర్వకాలం చేసేవారు. సో మళ్ళీ అలాంటి వ్యవసాయం చేసినట్లయితే మనకు పర్యావరణం పరిరక్షించబడుతుంది, నేల పరిరక్షించబడుతుంది, భూమి పరిరక్షించబడుతుంది, నీరు విషతుల్యం కాదు, మన తినే ఆహారంలో ఈ యొక్క క్రిమిసంహారక మందులు అవశేషాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి ఎప్పుడైతే ఈ సేంద్రియ పదార్థాలు తింటే మనకు మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సెప్టెంబర్ మాసాన్ని మనం యాక్చువల్ ఆర్గానిక్ మంత్ గా అంటున్నాము. ఈ 22 తారీఖుని మనం సపరేట్ గా ప్రపంచ ఆర్గానిక్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఈ యొక్క మన దేశంలో కూడా ఆర్గానిక్ పైన మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు కూడా ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆర్గానిక్ వ్యవసాయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచిదండి. దీని కొరకు వ్యవసాయదారులు కూడా ఆర్గానిక్ పద్ధతిలో, అంటే సేంద్రియ పద్ధతుల్లోనే పంటలు పండించాలా, అదేవిధంగా వినియోగదారులు కూడా ఈ సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలని కోరుకోవాలి. వారు కొంటే ఈ పండించే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం వచ్చి వారు పండిస్తారు. కాబట్టి చాలా మంచిదండి ఈ ప్రపంచ సేంద్రియ దినోత్సవం గురించి లేక వరల్డ్ ఆర్గానిక్ డే సందర్భంగా దాని యొక్క ఉద్దేశాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.